Thank you.
గుంటాడు మనలో వెచ్చని వలపులు గులాబీ పూలై హమేషా ఇలాగే విరియాలి అడుగు వాడు వస్తున్నాడు మళ్ళీ చుట్టుముట్టి కనపడకుండా చేసి ఒక బ్రహ్మాండమైన సంతోషవార్త చెప్తున్నాను. ఈమె మిస్ మంజు. హే
famous international dancer. Mana club lo dance cheyadaniki dan ki 6 masala agreement chestunnaru. Oh, congratulations. Annattu veeru Mr. Tip Top. Ide edo laundry perla undi. Laundry pere. Achchindi baga popular ayindi. Ade peru sadham chestunnaru. Appudu peru evadu telusandi? Appal Raj. Day time laundry lo tip top tip top tip top. Night time club lo tip top tip top tip top. Dance master. Mari agreement eppudu cheddam? Meetam. Ippudu naaku urgent ga oka 10000 kavali. Anta avasaram em ochindandi? Naaku kaadu. Oka friend kosam. గిరిబాబే అనుకుంటాను మీకు ఎలా తెలుసు మీకు నేను తెలియపోయినా మీరు మాత్రం నాకు బాగా తెలుసు ఓ ఐ సీ ఏమండి టిక్టాక్ చెప్పింది నిజమేనా అవును మిస్ మంజు క్షమించండి నేను చెప్పవలసింది కాదు అయినా గిరిబాబు వన్ ఇంటర్నేషనల్ స్టార్ మిస్టర్ టిక్టాక్ సారీ నా మాట నమ్మకండి ఖచ్చితంగా నా మాట నమ్మకండి నన్నారు బాగుపడతారు లేకపోతే నాన్సెన్స్ నో 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 అదంతా మనకెందుకు మిస్ మంజు 10000 ఇవ్వడానికి నాకు ఏ అభ్యంతరం లేదు కాకపోతే మీరు మాతో అగ్రిమెంట్ చేయడాన్ని ఒక పెద్ద పర్వదినంగా రేపు సెలబ్రేట్ చేయాలని మా ఆశ రేపు నైట్ మీరు ఒక చిన్న డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేలా ఉంటే మా కస్టమర్ సమక్షంలో మీకు ఆ 10000 సగారంగా సమర్పించుకుంటాను ఇందుకు మీకు ఏమైనా అభ్యంతరమా ఓకే అలాగే చేయండి థ్యాంక్ యూ వెళ్ళొస్తానా డోంట్ టచ్ ఇట్ ఐ విల్ టేక్ ఇట్ ఐ యామ్ హియర్ సరితో మరణిస్తాడన్న భయమే లేదు సత్యం నీకు గుర్తుందా మన పుష్టికి క్యాన్సర్ క్రిములు ఎక్కించి దాన్ని క్యాన్సర్ వచ్చేట్టు చేశాం ఇప్పుడు దాదాపు మరణావస్థలో ఉంది చూడు దాన్ని నయం చేసి బతికిస్తాను ఎస్ పుష్టి కమాన్ కమాన్ Take it, please. Mamaya. Oh my God. What is this? You have cancer and you have to die. What is wrong with you? Where are you going? Mamaya. Pussy, you are going to die. Just a minute. ఓ మై గాడ్ ఇదేదో మిస్టరీ మనం ఎన్నడూ ఊహించింది ఏదో తయారై కానీ ఏం ప్రయోజనం వేస్ట్ ఇన్నాళ్ళు మనం పడ్డ శ్రమంతా సత్యం అలా చెల్లెమ్మ ఇంటి దాకా వెళ్ళొద్దారా ఏమిటమ్మా చెల్లెకి తీసుకెళ్తున్నా దానికి ఇష్టమని కజ్జికాయలు చెక్కిలాలు ఏవో పళ్ళు ఇచ్చారా
పండగ వస్తుంది కదా చెల్లై కనీసం చీరా రవికైనా చీరా నువ్వు ఉద్యోగం చేసి మొదటి నెల జీతం అన్నా తెస్తేగా ఈ మహాభాగ్యానికి ఉద్యోగం చేయాలి పదమ్మా బజార్కి వెళ్ళి చెల్లైకి చీరా రవిక తీసుకెళ్దాం డబ్బు ఇదిగో మామయ్య అడగకుండానే పండగ వస్తుంది కదా అని ఇచ్చాడు పదమ్మా పద ఏముందమ్మా నాలుగు పళ్ళు నాలుగు కజ్జికాయలు నీకు ఇష్టమని తీసుకొచ్చాను నీ చేతి కజ్జికాయలు తిని చాలా రుచులైందమ్మా చెల్లెమ్మా మరి నేనేం తెచ్చానో చెప్పుకో చూద్దాం ఏం తెచ్చుతో నో పౌడర్ సోప్ అంతే ఇదిగో పండక్కి చీర రవిక ఎలా ఉంది మన కలెక్షన్ చాలా బాగుందన్నయ్య చెల్లెమ్మా ఏమిటో మా ఆలోచిస్తున్నా ఏం లేదన్నయ్య ఏం లేదు చెప్పమ్మా ఏమిటో ఈ మధ్య బావగారు కట్నం డబ్బు గురించి పదే పదే చెప్తున్నారు నిన్న వచ్చేసి మరీ మండిపడుతున్నారు అందుకు కారణం ఉందిలేమ్మా నాకు తెలుసు ఏమండి సైంటిస్ట్ గారు ఏమి చిన్న దయచేశారు కూర్చోండి కూర్చోండి ఓహో ఏదో కానుకలు కూడా తీసుకొచ్చినట్టున్నారే ఇవ్వగలిగింది ఏముందయ్యా ఏమో ఫలా పండుగ తీరారు అనుకునేవాళ్ళ అంతకన్నా రత్నాలు వజ్రాలు తెస్తారు ఇస్తారని నేనే అనుకుంటాను కట్నం డబ్బులు ఇవ్వటానికే గట్టిలేని వాళ్ళు ఏమండి ఎందుకు అలా మాట్లాడతారు మాట్లాడినయ్యా కట్నం సొమ్మిస్తావా ఇచ్చే కాలం వస్తుంది నీకు జన్మలో రాదు పెద్దవారు అంత మాట అనకండి పెద్దవాడిననే బుద్ధి గౌరవం మీ అబ్బాయికి ఉండక్కర్లే ఉంటే ఇలా చేస్తాడా ఏం చేశాడండి ఇంకా ఏం చేయాలమ్మా వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని కాలేజీలో లెక్చర్ ఉద్యోగం తెచ్చి ఉద్యోగం అమ్మా ఈనాడు ప్రపంచాన్నంతా పీడిస్తున్న భయంకరమైన వ్యాధి క్యాన్సర్ దానికి మందు కనిపెట్టడమే నా జీవిత లక్ష్యం అంతవరకు నేను చేయలేనమ్మా కనిపెట్టవే కనిపెట్టు క్యాన్సర్కు మందు కాదు అమృతం కనిపెట్టు అదంతా నాకు అనవసరం కట్నం డబ్బు వెంటనే చెల్లించు కోటయ్య గారు అవును రెండు రోజుల్లో చెల్లించాలి రెండు రోజులంటే మాకు వీలయ్యేదేనా వీలు రానప్పుడు ఎందుకమ్మా అంత విరవీగుడు నా గౌరవాన్ని కాపాడినప్పుడు నా అభిమానాన్ని అవమానించినప్పుడు నీ మీద నాకు ఎందుకు కలికరం ఉండాలి నా అవసరం ఇదిగో ఆకాశారిగా చెబుతున్నా రెండు రోజుల్లో కట్నం తీసుకొచ్చి వాడు లేకపోతే మీ ఇతరులు మీ ఇంట్లోనే ఉంటుంది కోటయ్య గారు కోటయ్య గారు అమ్మా నా కాపురం ఏం పర్వాలేదు చెల్లెమ్మా నీ కాపురానికి ఏ లోటు రాదు ఆయనకి ఇవ్వవలసిన కట్నం డబ్బు రెండు రోజుల్లోగా చెల్లిస్తాను అనా పైసలతో సహా చెల్లిస్తాను రామపద గిరి ఈ డబ్బు తీసుకెళ్లి కోట గారికి ఇచ్చి ఆ ప్రాన్సర్ నోట్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి సరేనా చెప్పు సమస్య తీరిందా ఇంకా ఎక్కువైంది ఇది ఎలా చెప్పేవడమా అని గిరి డబ్బు కాదు నువ్వు చేసిన త్యాగం మంచు ఇష్టం లేని పని చేయడం కన్నా గొప్ప త్యాగం అందు చెప్పు ఇష్టమైన మనిషి కోసమేగా నీకోసం ఏమైనా చేస్తాను చెయ్యలేవు చెయ్యు చేస్తాను ఏమైనా చేస్తాను అయితే చూసావు మరి మాట తప్ప ఇలాంటి విషయాల్లో ఆడది మాట తప్పచ్చు కానీ గీట్ తప్పకూడదు ఓకే ఓకే అమ్మా అమ్మా డబ్బు తీసుకొచ్చానమ్మా ఉన్న ఒక్క ఇల్లు తాగట పెట్టేశావు పోనీలేమ్మా ఈ ఇల్లైనా చెల్లైకేగా నాకి మగాని సంపాదించుకుంటాను నేను వెళ్ళి కోటయ్య గారి ముడుపు చెల్లించి వస్తానమ్మా ఇప్పుడు ఏం తొందరరా అన్నం తిని పోరాదు లేదమ్మా వెంటనే ఇచ్చేయాలి అంతవరకు నాకు మనశ్శాంతి ఉండదు ఆయన అన్న మాటలు నా చెవిలో మారుమోగుతుంటాయి చెల్లాయి కన్నీళ్లు నన్ను వెంటాడుతుంటాయి అమ్మా నేను బ్రతికున్నంత వరకు చెల్లాయి కండతడి పెట్టకూడదు వస్తాను నమస్కారం అండి కోట గారు నమస్కారం ఓ నువ్వే తయారారా కూర్చో ఏమిటి ఈవేళ ఇప్పుడు వచ్చావు లక్ష్మి రావడానికి వేళాపాలయం ఉందండి డబ్బు తెచ్చావన్నమాట ఆ ప్రోనోట్ కాస్త ఇస్తారు ముందు నువ్వు డబ్బులు ఇవ్వయా అదేమిటండి డబ్బు లేకుండా ప్రోనోట్ అడుగుతానా అదేమిటండి ప్రోనోట్ లేకుండా డబ్బు అడుగుతానా కోట గారు మీకు ఎంత భయం అండి భయం కాకపోతే మరి ఏమిటయ్యా మొన్న ఇలాగే రామసర్ నోట్ అడిగాట పాపం ఆ పెద్ద మనిషి నోట్ తెచ్చిచ్చాట వెంటనే దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసి గుటిక్కిన మింగేశాట ఓహో అదే కోటయ్య గారు నాకు ఇంకా కాగితాలు మింగే కర్మేం పట్టలేదు ఇదిగో డబ్బు ఇప్పటికైనా నోట్ చేస్తారా నిక్షేపంలే అసలు రహస్యం ఏమిటంటే డబ్బు చూడందే ఇనపిట తీర్చుకోదయ్యా Thank you.
దొరికినాయని నోటు. సార్ వెంటనే బయలుదేరి వస్తున్నాను. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? హలో హలో దుర్మార్గుడ, ఎంత పని చేశావు? వారి డబ్బు కోసం ఒక నిండు ప్రాణాలు తీస్తావా? మా అన్నయ్యని బలి కొట్టావా? నిన్ను ఏం చేసావో పాపలే బావా. నా మాట నిజం చెప్తున్నా, నేను ఏ పాప ఎరగను. అన్నయ్య ఇంత పని చేసి ఏమి ఎరగనంటున్నావా? కళ్ళేటు కనబడుతున్నాను కాదంటున్నావా? ఇంత ఘోరం చేయడానికి నీ చేతులు ఎలా ఆడాయి? ఈ చెల్లెలి కోసం ఈ కసాయి పని చేసి నా కాపురం నిలబెట్టాలనుకున్నావు. ఇంతకన్నా నన్నే గంగల్లో తోసి ఉంటే నా పేడే వదిలిపోయేదిగా. ఎందుకు చేసేవి పని? నీ మనసులో ఒప్పిందన్నయ్యా. ఎంత పని చేశావు? వారి డబ్బు కోసం ఒక నిండు ప్రాణాలిస్తావా? నిన్ను ఏం చేసావు పాపం? నువ్వెంత దుర్మార్గుడు ఇంట్లోకి పరిగెత్తుకొచ్చాడు. అవును, అతనితో మీకేం పని? అతను కోటయ్య గారిని ఖూని చేసి పారిపోయాడు. ఛాయా, ఛాయా విన్నావా? సత్యం ఏం చేశాడు? ఆ కోటయ్య గారిని ఖూని చేశాడు. సత్యం ఖూని చేశాడా? ఇన్స్పెక్టర్ గారు ఆ దగ్గర ఉన్నారు, పట్టుకోండి.
కోటయ్య గారిని ఎవరో కూలీ చేశారు. పోలీసులు నా వెంట పడ్డారు. ఆ కంగారులో మామయ్య గారింటికి పరిగెత్తాను. అప్పటికే మామయ్య కనిపెట్టిన మందు నాకంట పడిందమ్మా, నాకంట పడింది. చేయని నేరం నెత్తిన పడుతుందేమోననే భయంతో పోలీసులను తప్పించుకోలేని అయోమయ స్థితిలో ఆ మందు తాగేశాను. అమ్మా, నేను చేసిన నేరం వల్ల అదొక్కటి నింద రుజు అవుతుందని, నేరం బలపడుతుందని ఊహించుకోలేకపోయానమ్మా, ఊహించుకోలేకపోయాను. చూసావా మీ అన్న ఎంత ప్రైజ్ కూడా అయ్యాడు? క్యాన్సర్ కి ముందు కనిపెట్టాలి కనిపెట్టాలి అనుకుంటేవాడే చివరికి కనిపెట్టింది కనికట్టు మందు. మనుషులు కంటి కనిపించకుండా మాయమై మాయల మరాఠీలో తిరుగుతున్నాడు. ఇంకా ఎందరిని కూలీ చేతలుచుకున్నాడో, ఎన్ని కొంపలు కొలుపుకున్నాడో. ఏమిటండి మీరు అనేది? మా అన్నయ్య మాయమైపోయాడా? ఎవరికి కనబడకుండా తిరుగుతున్నాడా? నిజమా? ఏమండి ఇదంతా నిజమని అంటారా? నిజమా అబద్ధం? ఇదో ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ క్షణం నుంచి అన్నయ్య లేడు, క్షణం లేదు. ఆ బంధాన్ని తెలుసుకో. ఏ పరిస్థితుల్లో అతను ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. అట్లా జరిగిందా నువ్వు బయట నడాల్సి ఉంటుంది. నేనమ్మా మీ అన్నయ్య. అన్నయ్య నువ్వా? నువ్వేనా? అయితే ఆయన చెప్పిందంతా నిజమేనన్నమాట. ఈ కనికట్టు విద్యాన్ని విన్నాను కష్టపడి కనిపెట్టింది. ఇప్పుడు అతను నువ్వెంత దుర్మార్గుడివో, నీలో ఎంత విషయం దాటుకున్నావో ఇప్పుడు అర్థమై చెప్పు. ఎంతమంది పడాలనుకున్నావు? ఇంకా ఎన్ని కోరిక చెయ్యాలనుకున్నావు? చెల్లెమ్మా లేదు, చెల్లెమ్మా లేదు. నువ్వు విన్నది అనుకుంటున్నది అంతా పొరపాటు. ఈ మందు నేను కనిపెట్టింది కాదు. ఇలా మాయమైపోవాలని నేను ఎన్నడూ కోరుకోలేదు. ప్రయత్నించను లేదమ్మా. సత్యాన్న, నేను సత్యాన్న. నీ అన్నయ్యను కాను. నా అన్నయ్య ఎప్పుడో సత్యాడు. నా ఇంట్లో హత్య చేసి పతినత్ర పారించినప్పుడే నా అన్నయ్య సత్యాడు. చెల్లెమ్మా నేను హత్య చేయలేదమ్మా. నేను నిరపరాధి, నేను నిరపరాధినమ్మా. నా మాట నమ్ము. నిన్నకి జన్మలో నేను నమ్మను. చెల్లెమ్మా నా ప్రాణానికి ప్రాణం నువ్వు. నీ మీద ప్రమాణం చేస్తున్నాను. నా మీద ప్రమాణం చేస్తావా? నేను ఇలా పచ్చగా ఉండడం కూడా నీకు ఇష్టం లేదా? అవును, ఉంటే నా ఇంట్లో ఇంత ఘోరం చేసేవాడివా? వెళ్ళు, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళు. ఇక మీద ఇంటి గడప ఎక్కకు. ఒకప్పుడైనా నిజంగా ఈ చెల్లెని నువ్వు ప్రేమించి ఉంటే నీ నా ఇంటి ఛాయలకు రాకు, నా పేరు తలపెట్టకు. వెళ్ళు. వెళ్తాను. ఇంకెప్పుడు రానమ్మా. నువ్వు సుఖంగా ఉండటమే నాకు కావాలి. ఇదిగో ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చిన నీ కట్నం డబ్బు తీసుకోమ్మా. వండర్ఫుల్, వండర్ఫుల్! మన రొట్టి విరిగి నేతిలో పడ్డది. అనుకోకుండా సత్యం ఈ హత్య కేసులు ఎదుర్కొన్నా. గుడ్, ఇక మనకు లైన్ క్లియర్.
మంది వచ్చారు సార్. ఎవరురా? మనకు చాలా దగ్గర బంధువులు సార్. బంధువులా? అవును సార్. వాళ్ళందరికీ కాఫీ టిఫిన్ ఇచ్చి వాళ్ళు కూర్చోబెట్టి వచ్చాను సార్. అది మాటాను సార్. మనకు బంధువులు ఎవరురా? ఓ మీరా? అందరూ కోడబలకు వచ్చినట్టు ఉన్నారు. గిరిబాబు దివాళా తీశాడని ఎవరన్నా చెప్పారా? అదేం లేదు సార్, చాలా కాలం అయిందని చూసి వెళ్దామని వచ్చా. నోటు కాలు దోషం పడుతుంది. నోటి మాట చాలదట అయ్యా. చాలు అనుకోండి. నేను అనుకునే లోపం అయ్యా, మీరందరూ అనుకోవాలి. కానీ నేనెంత అలాగే అనుకున్నానని తమరు అనుకోండి బాబు. నిజంగా మీరందరూ అలాగే అనుకుంటే సరిగ్గా నెల రోజులు తిరిగిన తర్వాత రండి, మీ డబ్బు అనా పైసలతో సహా ఇచ్చేస్తాను. ఏ నెల రోజుల లోపల ఎలా తీరుస్తాడని ఆలోచిస్తున్నారా? మీరు ఎవరైనా ఈ రోజు పేపర్ చూసారా? లేదండి బాబు, చూడలేదండి. చూస్తే మీరెవరో ఇలా రారు. ఈనాటికి సరిగ్గా 28వ రోజున జలప్రలయం వస్తుంది. జలప్రలయం అయ్యి బాబు అంటే మన స్టీమర్ వస్తుంది. వెళ్ళండి, వెళ్ళి పేపర్ చూస్తాం. వస్తాం. రే పోతు. సార్ ఇలా రారా. వీళ్ళరా మన బంధువులు. అవును సార్. మీకేమీ తెలియదు సార్, మనం బాగుండాలని, మనకు బాగా డబ్బు రావాలని ప్రతిరోజు భగవంతుడిని ప్రార్థించేవాళ్ళు వీళ్ళు. వారానికి ఒక్కసారైనా వచ్చి మన క్షేమ సమాచారాలు తెలుసుకునేవాళ్ళు వీళ్ళు. ఇలాంటి వాళ్ళకాక మనకి ఎవరున్నారు సార్ బంధువులు? పోయి పని చూసుకో. చెప్తాం సార్. కోటయ్య గారు హత్య చేయబడ్డారు, మీకేమన్నా తెలుసా? కోటయ్య గారు నచ్చ చేశారా? అరే ఈ సాయంత్రం అయితే నేను అక్కడికి వెళ్ళొచ్చాను. పాపం చూసావు మందు ఎంత అన్యాయం జరిగిందో. నేను అక్కడికి వెళ్ళాను, ఆ 10,000 ఇచ్చాను, ప్రామిసరీ నోట్ తీసుకొచ్చాను, ఇంతలోనే హత్య. ఓన్లేండి, మీరుండగా జరగలేదు కా పని. నేనుండగా ఎలా జరుగుతుందా? నేను మాయ మనిషి అనుకున్నావా? కంటికి కనపడకుండా చేయడానికి, తప్పించు పారిపోవడానికి. అదేమిటి సార్, కొంతమంది మనుషులు కనపడుతూనే ఉంటారు, వారు చేసే పనులు మాత్రం కనపడదు. అంటే నీ ఉద్దేశం? ఉద్దేశం ఏముంది, మీరే అనవసరంగా అగ్గి మీద కుక్కిలం అయిపోతున్నారు. లేకపోతే ఆ పని ఏదో మీరే చేసినట్టు. ఎవరు మాత్రం చేసింది? ఏమిటి మీరు అనవసరంగా? అవసరం ఉందేమో లేండి. చేసిన వాళ్ళు గెట్ ఇన్. అతను ఒట్టి ఫూల్. సరే గాని ఆ ప్రామిసరీ నోట్ ఏది? చించిపారు. గిరి, నేనేం చెప్పాను? ఆ ప్రామిసరీ నోట్ తీసుకొచ్చి నాకు చూపించాలన్నానా? ఐఎమ్ సారీ. ఏమో నేను నమ్మను, ఆ 10,000 నువ్వు ఇచ్చి ఉండవు. పిచ్చి మంజు, ఆ నోటు మన ఇనపెట్టిలో భద్రంగా ఉంది, నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు కావాలో తొడు. ఇనపెట్టి ఎప్పుడు తెరిచి ఉంటుందా? ఇనపెట్టే కాదు, ఈ హృదయమే నీ కోసం తెరిచి ఉంటుంది. వట్టిది. అవును, నువ్వు లేకపోతే ఈ హృదయమే ఖాళీ. జాలి. అది గిరిబాబు దారం చూస్తే నాకేదో అనుమానం. అనుమానం బాగానే ఉంది, కానీ రుజువు అయ్యేది ఎలా? నువ్వు పని చేసచ్చు, ఛాయ్ ఇంటికి. ఏమిట్రా, కన్న తల్లి నమ్మలేదు, తోబుట్టిన చెల్లెలు నమ్మలేదు, ఇక ఛాయ్ నమ్ముతుందంటావా? తప్పకుండా నమ్ముతుందిరా. నమ్మకం కంటే ప్రేమ గట్టిది గుడి. గిరిబాబు అక్కడికి వస్తాడు, వీలైతే నువ్వు అక్కడే ఉండి కొంచెం కడిపి చూడు, కొద్దిగా గొప్ప ఆధారాలు దొరకచ్చు. ఇట్లా నా ప్రయత్నాలు చేస్తాను. సరే. నేను సత్యాన్ని. అవును ఛాయ. ఏమిటి అలా చూస్తున్నావు? ఈ రూపాన్న అయోమయ స్థితిలో పెరికితనంతో చేసిన పొరపాటుకు అనుభవిస్తున్న శిక్ష ఇది. కనీసం నేను ఎలాగైనా చూస్తాను అనుకోలేదు. ఈ బట్టలు ఉన్నంత వరకే ఈ రూపం, లేకపోతే ఇది లేదు. సత్యం, ఎంతకాలం ఇలా ఉంటావు? తెలుపు విమోచనమే లేదా? ఆ మందుకు విరుగుడు లేదా? మందుకు విరుగుడు కాదు ఛాయ, ముందు చేయని నేరాన్ని నుంచి బయటపడే మార్గం చూడాలి. ఛాయ, నేను నిరపరాధినని నువ్వైనా నమ్ముతావా? తప్పకుండా నమ్ముతున్నాను, నాకు ఆ నమ్మకం ఎప్పుడూ ఉంది. అయితే ఒక్క సహాయం చేయి. నాకు గిరి మీద అనుమానం, అతనే ఈ హత్య చేసి ఉంటాడని. అవును, కూర్చో చెప్తాను. మరి నేను వెళ్ళానా? హలో మిస్టర్ సత్యం. ఈ గదిలో సత్యానికి తప్ప ఇంకెవరికి చోటు ఉంటుంది? మిస్టర్ సత్యం, నీ గురించి పేపర్లో చాలా వింతగా విచిత్రంగా రాశారు. నువ్వేదో మాయమయ్యావని, మనుషుల కంటికి కనపడడం లేదని, తీరా చూస్తే ముఖానికి కట్టు తప్ప మరి ఇంకేం లేవే. మొత్తానికి పోలీసులకు బలేగా వేసా టోపీ. అంగారు ఐఎమ్ సారీ.
మిగతాది ఆ రోజు నువ్వు కూడా కోటయ్య గారికి ఏదో డబ్బు చెల్లించడానికి వెళ్ళావని అవును వెళ్ళాను అంత మాత్రాన ఆ అడుగుదారులో వేలుముద్రలో నావేనంటారా మీరేమంటారు నావేనంటారా నోనో మన ఇద్దరే కాక మూడో మనిషి ఇంకెవరిదైనా కావచ్చు అయినా ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి హాయిగా కబులు చెప్పుకోక గోహెడ్ గోహెడ్ ఏం వెళ్ళిపోతున్నారు నాకు కాస్త అర్జెంటుగా పని ఉంది వస్తాను హలో పోలీస్ స్టేషన్ ఎస్ ఎస్ఐ స్పీకింగ్ దయానందం గారి బంగ్లా నుంచి సత్యం అక్కడే ఉన్నాడా మామూలు దుస్తులో ఉన్నాడా ఇజ్ ఇట్ ఎస్ ఇమీడియట్ కమింగ్ ఏం పర్వాలేదు చాయ భగవంతుడున్నాడు నిజం ఏనాటికైనా బయటపడుతుంది నేను నిరపరాధిని రుజువు అవుతుంది మన ప్రేమ గెలుస్తుంది నువ్వు ధైర్యంగా ఉండి చాయ నేను వస్తాను రావే బంగారు చిలకమ్మ ఇటు రావే రే బంగారు చిలకమ్మ ఒక్క మాట ఉంది మూట దించి పలకవమ్మ లంగరి బంగారి లచ్చి ఏడా పాడా చూడక ఏ
రావే బంగారు చిలకమ్మ ఒంటిగా సమయం చిక్కెను నాకు ఒంటిగా సమయం చిక్కెను నాకు ఓ బగలాడి మా వాళ్ళు చూస్తేను వాడంత గోలవును మా వాళ్ళు చూస్తేను వాడంత గోలవును రమారావు సినిమాకో నాగేశ్వరరావు సినిమాకో రెండవ ఆట సినిమాకో రమ్మంటారు రావే రావే బంగారు చిలకమ్మ ఒక్క మాటుంది మూట దించి పలాల గరి బంగారి లచ్చి వస్తా వస్తా ఉండు తిప్పు టాపయ్యా నాతో సరసమాడ వీపు కాకటదునయ్యా రంగరి సింగరి రాజ్య రావే రావే హాయ్ వస్తా వస్తా ఇటు రావే రావే హాయ్ హాయ్ వస్తా వస్తా ఏంట్రాది సూటు బూటు వేసుకుని నడి రోడ్లో దాంతో లవ్ జీవిట్లు పడతావడరా నీకన్నా బుద్ధుందా అది కాదండి నడి రోడ్డే ఉంది గవర్నమెంట్ బజారు అందులో టిప్ టాప్ లాంటర్ ఎదురుకుండా ఉంది నాకు పాటలు పాడడం వచ్చు పాడుకుంటాను ఆడుకుంటాను స్నానం చేస్తాను ఓహో అలాగా రై రై ఆ బోర్డు ఆ బోర్డు ఆ బట్టలు అన్ని తీసి బయట నాకు అన్యాయం చేశాను బాబు ఏమిటి మీ పేరు ఏమిటన్నారు కృష్ణారావు వెంకట్రావు గారు కృష్ణారావు గారు ఏదో కొడుతున్నావు అలా చేశాను లేదా నాకు అట్టండి బుద్ధిలో లేవండి బుద్ధిగా ఉంటే నువ్వు నీ బోర్డు ఈ ఇదిలో ఉంటాయి లేకపోతే ఏమవుతుంది తెలిసిందా జాగ్రత్త జాగ్రత్త వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళండి గడిపిస్తారు ఏమండి ఏం సార్ మీరు డర్టీ కోటి మీరు డ్రైవర్ చేసుకోండి ఆర్డినరీ అర్జెంట్ ఆర్డినరీ వెయ్యి ఆర్డినరీ అర్జెంట్ చేసుకోండి ఎర్లీగా వస్తుంది సరే వెయ్యి అలాగే తీసుకో పోలీసులు వెంటబడ్డారు వాళ్ళని తప్పించుకోవడానికి బట్టలు కూడా ఓడి తీసేసావు కాబట్టి బాడీ బ్రతికి బయటపడ్డావు సర్లేవా ముందు ఏమైనా బట్టలు లేవు రోజు బట్టలు పడుతున్నావు నానా నేను రోజు బట్టలు ఇస్తుంటాను ఆ కస్టమర్స్ లేరు వాళ్ళు నా ఏం క్లియర్ వస్తారు అప్పటికన్నా తింగడం కుదరదు రే మంచి ఫ్రెండ్ ఇస్తాను అన్న కాలే ఇవ్వబాయ్ ఏటల్లో కొడతా ఊరుకున్నా ఇస్తుందా కొట్టే మొత్తం వచ్చి కొట్టే బట్టలు తాగుతున్నావా సచ్చినావా నాకు ఆకలిగా ఉంది తింటానికి ఏమైనా విన్నానా ఆకలి వస్తుందా ఆరు బాబే ఈ ప్రపంచంలో రేషన్ లేక చాలా మంది ఇస్తున్నారు ఆకలి వస్తుంది ఆకలి కొట్టువాళ్ళు ఎత్తనా కొడగా తింటుండు ఇలా బట్టలు పట్టుకొస్తా తిందో తిండి ఎంత తిండి మొహమాటం జమాటం ఇంకేం లేవా తిండే తిండి ఎవరన్నా చూసి నవ్వుతారు సరిగ్గా తిండి విషయాలు కొన్ని చెబుదామని ఏమిటో చెప్పాడు లెత్తాలు కొట్టడానికి 1000 రూపాయలు బట్టలు కొట్టడానికి 2000 పాలవానికి 1000 కాయగూరలవానికి సుమారు 500 మొత్తం చెప్పా గురుసా మొత్తమా ఎంచు మించు 5000 దాటో సార్ రేపటికైనా ఇవ్వకపోతే వాళ్ళు సర్లేమా వాళ్ళకంటే ముందు నువ్వే పీడే చేస్తున్నావు అబ్బా చెప్తా సార్
అదేం సార్ తలపాలు చుట్టేశారు వద్దు సార్ వద్దు అనవసరంగా మీరు పెద్ద మనుషులు అయిపోతారు మీరు టోపీ పెట్టే కరెక్ట్ సార్ వద్దు పోతున్నా సార్ ఎంతో విలువైన నా కాగితాలని తీసి అవసరం పారేసి ఈ పాడ్ డబ్బా దగ్గర భద్రంగా దాచేశారు సత్యం ఏమిటిది డబ్బు కావాలా దానికి పిస్టల్ ఎందుకు కమా చాలా సత్యం వచ్చి పిస్టల్తో నన్ను బెదిరించి డబ్బు రాకపోయాడా మస్ట్ బి సంథింగ్ రాంగ్ విత్ హిమ్ ఆ మందు వల్ల వాళ్ళు ఏదో ఘోరమైన మార్పు వచ్చింది ఆ మందే కారణం ఆ మందే కారణం అవునా ఇంత గందరగోళానికి ఆ మందే కారణం నాన్న త్వరగా ఈ మందుకు విరుగుడు కనిపెట్టండి సత్యాన్ని కాపాడండి నాన్న కనిపెట్టాలమ్మా వెంటనే కనిపెట్టాలి లేకపోతే వాడు ఇంకా ఎన్ని లూటీలు ఎన్ని కూనీలు చేస్తాడు నాన్న సత్యం కూని చేశానని నువ్వు నమ్ముతున్నావా నమ్మటం కాదమ్మా స్వయంగా అనుభవించాను ఇప్పుడే వచ్చి వాడు నన్ను పిస్టల్తో బెదిరించి డబ్బులు హక్కు నిజమా నాన్న ఎందుకు తేరు ఇవే డబ్బు రోచుకున్నాడు రేపు గొంతుకు వస్తాడు శ్రీమతి గారు పొరపాటు సత్యం ఎన్నడూ అలా చేయడు చాలా ముందు చేశాడు అన్నారు ఇప్పుడు లేదు అంటున్నారు మీకేమైనా మతిపోయిందా ఏమిటి అంటే ఐ మీన్ ఆ చేసింది సత్యం కాదు వాడు తాగిన మందు చాలే ఊరుకోండి ఇలాంటి దోపిడీలు దౌర్జన్యాలు చేయడానికే వాడి మందు తాగాడు అంటున్నాను ఇంతకీ పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా లేదా పోలీస్ రిపోర్ట్ వద్దమ్మా ఎందుకు ఇవ్వకూడదు ఇస్తాను అమ్మా వద్దమ్మా శ్రీమతి గారు తొందరపడకండి సత్యం అంటే మీకు అభిమానం ఉండొచ్చు నాకేమిటి తప్పకుండా ఇచ్చి తీరుతాను అంటే నాన్న ఏం పర్వాలేదమ్మా నేనున్నాగా నేనే స్వయంగా ఇచ్చానని చెప్తాను నాన్న ముందు ఆ మందుకు విరుగుడు కనిపెట్టండి ఓ ఎస్ ఇక ఈ క్షణం నుంచి మనకు అదే పని హలో పోలీస్ స్టేషన్ ఎస్ ఇన్స్పెక్టర్ స్పీకింగ్ సత్యం ఇంట్లో దొరకని డబ్బు దోచుకుపోయారా ఆల్ రైట్ వెంటనే వస్తున్నా వ్యాపారం భలే వ్యాపారం బ్రహ్మాండమైన వ్యాపారం లాభానికి లాభం క్షేమానికి క్షేమం ఏం వ్యాపారం సార్ అదే అదేరా ఆ కనపడని సత్యం చేస్తున్నాడే ఏం చేస్తున్నాడు సార్ నరమానవులకు కనపడకుండా మందు కనిపెట్టాడు లక్షణంగా దోచేస్తున్నాడు ఆ మందుదేమో సార్ మీరు మందు కింద ఏమీ లేకుండానే దోచేస్తున్నారు కదా ఏమిటో నీ బాగుడు అవును సార్ వ్యాధమది డబ్బే ఉంది సార్ మీరు ఎందరి మనసులు ఏది అందులోనూ పడుతు మనసులు ఓడు మొత్తంగా దోచేస్తున్నారు కదా సార్ నీ కవిత్వం నువ్వు అర్థం లేదు సార్ అర్థం లేదు ఓరా ఇడియట్ సంతోషంగా చేసుకుంటున్న సంబరాన్ని ఎందుకు రసాబాస్ చేస్తావు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అమ్మా అవును నీకెక్కడికి ఏ ఇంటికి వెళ్ళే అర్హత లేదు నువ్వు అంతకుడువైనా బందిపోటువైనా నిన్ను కన్న పాపానికి ఈ ఇంటికి రానివ్వక తప్పదు ఈ బాధ అనుభవించగా అమ్మా అమ్మా ఏదో సంతోషంగా చేసుకుంటున్న సంబరాన్ని ఎందుకు రసాబాస్ చేస్తావు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు తక్షణ ఇక్కడి నుంచి వెళ్ళు ఇక మేట ఇంటి కడప ఎక్కకు మా నాన్నగారు కొలిసేది మిస్టర్ రాము హలో నా ప్రజెంటేషన్ నిర్మల మీ అబ్బాయి పేరు ఏం పేరు పెట్టావమ్మా సత్యనారాయణ అండి మీ అన్నాన్న పేరేనా కర్మగారు వాడి పేరే పెట్టాలి మా నాన్నగారి పేరు నా పేరేంటేనే ఎంత అసహ్యం అయిపోయింది సిగ్గులేదు ఈ గర్భ తప్పకు రెండుసార్లు చెప్పారు ఇంకా ఎవరిని చంపాలని ఏం కాజేం వచ్చాం అక్కర్లేదు నీ కానుకలే మాకు అక్కర్లేదు నువ్వు ఇంటి చాలికి రాకుండా ఉంటే మాకు అంతే కాదు వెళ్ళమ్మా ముందు ఆ బలం మీద నగల వెండి సామాన్లు జాగ్రత్త ఎవరు నువ్వు బయటికి వెళ్తావా పోలీసులు వెళ్ళమంటావా ఏమిట్రామో నీ పిచ్చి మన సత్యం పోలీసులకు దొరికే కథమా
ఇంతటితో విరగడైపోనీ అమ్మా ఇదిగోనమ్మా విషయం దానికి కూడా నాకు అర్హత లేదమ్మా మామయ్య కనిపెట్టిన మందు నన్ను చావనివ్వటం లేదమ్మా అమ్మా నీ సహాయం నేను ఇంతకన్నా ఏం చేయగలనమ్మా
ఈ అవమానాల నుంచి అపనిందల నుంచి మిమ్మల్ని కాపాడడానికి నేను ఇంతకన్నా ఏం చేయగలను చెప్పమ్మా చెప్పు హలో హలో పోలీస్ స్టేషన్ అమ్మనైనా నమ్మిద్దామని కనీసం ఆమె కడుపు మంటైనా చల్లారుద్దాం అనుకున్నాను. అందుకు నాకు ఒక్కటే మార్గం కనిపించింది, ఆమె కళ్ళ ఎదుట ప్రాణాలు వదలటం. అది ప్రయత్నించాను. ఆమె కళ్ళెదుటే విషం తాగాను, అవలేకపోయాను. కూడా నన్ను అసహించుకుంది ఛాయ. ఇంకేం చేయను, ఎవరిని ఎలా నమ్మించను. సత్యం, నేను నమ్మలే కాదు కానీ ఛాయ, ఏది నమ్మినా నమ్మకున్నా నేను నిన్ను మనసారా ప్రేమించాను. నా జీవితంలో నా హృదయంలో ఇంకెవరికి తావు లేదు. అదేనా నమ్ముతావా? నమ్ముతాను సత్యం, నమ్ముతాను. నిజమా చెయ్య? నిజంగా నమ్ముతావా? ముమ్మాటికి నమ్ముతాను. నాకు ఆ నమ్మకమే లేకుంటే నేను ఇంతకాలం బ్రతికేదాన్ని కాదు. ఛాయ సత్యం, ఛాయ, ఇంకా నేను చచ్చినా చావకున్నా ఏమైనా పర్వాలేదు. నాకు మామూలు రూపం కలుగుతుందన్న ఆశ లేదు. మనిషిగా నా జీవితం అయిపోయింది. ఈ పిశాచపు బతికే నాకు మిగిలింది. సత్యం, నాకు మిగిలిన ఆనందం ఆశ ఒక్కటి, నీ నమ్మకం, నీ అనురాగం. అంతే ఛాయ, అంతే. నే పడే బాధను ఊహించలేదు. నిమిష నిమిషానికి నీ మీద పెరిగిపోయే నిందలు ఒక వేసి, దేనికి చెల్లించలే నీపై నమ్మకం మరొక వేసి. నమ్మమ్మ నమ్మకం అంత తేలిక? ఇంకా పెళ్లి కావాలి, ఆస్తి చేతికి చిక్కాలి, అంత వరకు నమ్మిస్తూనే ఉండాలి. మరి ఆస్తి కోసం తాపత్రయపడే వాళ్ళు ఎవరో తెలుస్తూనే ఉంది. అవునవును, నేనేగా ఆస్తి దక్కే వరకు ఓపిక లేక పిస్టల్తో బెదిరించి దోచుకుపోయింది. ఎవరు? నేనా? నేనా? మామయ్య దోచింది. మరి ఇంకెవరు? నేనా? నువ్వే చెప్పు, నిజం చెప్పు. అడుగు అడుగు ముందుకు వేసావా? కాల్చి ఇచ్చేవాడు పిస్టల్ కాదు. ఈ ప్రపంచంలో నన్ను ఏది చంపదు, నేను దేనికి చావను. ఇరే ఇప్పటికైనా అర్థమైందా? జాగ్రత్త ఛాయ, నేను వస్తాను. ఆశ్చర్యంగా ఉంది, వీడు మనిషా దెయ్యమా? సందేహమే ఉంది, ముమ్మటికి దెయ్యమే. అమ్మా అమ్మా లేదు, బొమ్మ లేదు. ఆఖరిసారి చెబుతున్నాను, వాడిని కలుసుకోవడానికి వీల్లేదు. వాడిని ఊసి ఎత్తకూడదు. అమ్మా నువ్వు మారినా మారకపోయినా ఒకటి మాత్రం ఖాయం, ఏం చేసుకోక తప్పదు. ముహూర్తం పెట్టి అక్క, తొందరపడకు. కాస్త ఛాయను కూడా ఆలోచించుకొని. దాని మొహం అది ఆలోచించేదేమిటి? నీకేమైనా అర్థం కావా?
నీ మాటపైన కాదంటనక్క సరే పద ముహూర్తం పెట్టుకో అమ్మా అమ్మా నీ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గరే కాదు పరిగెడు చాయ ఏది నమ్మి నా నమ్మకున్నా నిన్ను నేను మనసారా ప్రేమించాను నా జీవితంలో నా హృదయంలో ఇంకెవరికి స్థానం లేదు Thank you.
ఇప్పటికి నా శ్రమ ఫలి అదేనమ్మా మన సత్యం తాగిన మందుకు విరుగుడు కనిపెట్టేశాను. ఇక మన సత్యానికి ఏ భయం లేదు. వాడిని మామూలు మనిషిని చేస్తాను. వాడు నిరపరాధిని రుజువు చేస్తారు. షూర్, మీరెంత మంచివారినన్న. నా మంచికం గానీ ముందా మందు చూద్దుకని రామ్మా. అమ్మా, మన పుష్టి కూడా మామూలు పుష్టి అయిపోయింది. ఎస్, కమాన్ కమాన్. కనిపెట్టిన మందుతో సహా ఎవరో అపహరించుకుపోయారు. పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. విన్నావా ప్రొఫెసర్ దయానందని ఎవరు ఎత్తుకుపోయారు? అవును, ఆ నేరం కూడా పోలీసులు నేను ఎత్తుకునే వేశారు. మావయ్య ఎత్తుకుపోయారా? హలో సార్, నేను 302 మాట్లాడుతున్నాను సార్. సత్యం టిప్ టాప్ లాంటి వద్ద ఉన్నాడు సార్. నేను చూసి వెంటనే మీకు ఫోన్ చేస్తున్నాను. నేను ఇప్పుడు వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండి అతను జాగ్రత్తగా కనిపెడుతూ ఉండు. సరే సార్. ఈ పని గిరే చేసి సందేహం, నువ్వు మళ్ళీ మామూలు మనిషి కావడం ఇష్టం లేక చేసి ఇక మనం ఊరుకున్న లాభం. ఈ రహస్యాన్ని ఏమనే సరే తెలుసుకో. అసలు నేరస్తులు బయట పెట్టాలి, నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. కానీ ఎలా? పద గిరింటికి పోదు. పోయి పోయి గీయాలిరా, మన దగ్గర బ్రహ్మాండమైన కలికట్టు విద్య ఉండగా మనం సాధించలేని ఏముంది చెప్పు. పద అంత నేను చెప్తాను. పోలీసుల్లో ఉందో పద పద నిన్నే ఇలా నీ వెనకాల కూర్చుని డ్రైవర్ లేకుండా మోటార్ సైకిల్ పోతుంటే తప్పించుకుంటు కదా.
పోలీసులు కూడా అనుమానం రావచ్చు. నీకే నీ పాటి కనపడకుండా పోతుంటావు. తర్వాత నేను మట్టిని సరిగ్గా కూర్చో, నిన్నేం పట్టుకోరు. అలాగే తెలుసుకుంది కానీ నన్ను పట్టుకోకుండా ఉంటే జాగ్రత్తగా పోని. ఎవరు మూసుకున్నారు సారా? ఇప్పుడు అక్కడ వెళ్ళానుకో, కుర్క ఉండడం తన్నచ్చు కదా, నీకంటే బాడీ గీడి ఉంది. అది కదయ్యా, ఇప్పుడు నా అంతటి నిన్న వాడు ఎదురు తనేడు. నువ్వేం చేస్తావు అంటే బుర్క వాడి సంగతి చూసుకో. నేనేం చేస్తా అంటే లోపలికి వెళ్ళి నెమ్మదిగా నా గొడవ వేసుకుంటా. అప్పుడు ఏమవుతుందంటే, ఏంటయ్యా నీలో ఉన్న మాట్లాడుతున్నా? నాలోనే మాట్లాడకపోతే నీతో మాట్లాడనా? నేను దేవుడి శిష్యుడిని, నేను దేవుడితో మాట్లాడుకోవాలి. లోపలికి ఎక్కడికి వెళ్తావయ్యా? లోపలికి వెళ్ళడానికి అనుమతుందా? చెప్పా ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఏంటి సమాచారం అన్ని చెప్పారా? ఒకటి 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 నాలుగు కాదు, రెండు రెండు. మా బావ కొడుగ్గా ఉంటాడు, నింటున్నా. అది కాదు, నేను చిత్తబ్బానే. కాదు, మా టిప్పుకు చిన్న గట్టం, నువ్వు పెద్ద గట్టం. అయ్యో నేనే చిత్తబ్బ. కాదు, ఇన్స్పెక్టర్ గారు, ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుని నన్ను ఎవరు అనుకున్నారా? ఇది నా టాప్ అండి. నువ్వు సత్యము చేరి వేషాలు మార్చి ఊళ్ళో హత్యలు అక్రమాలు దొంగతనాలు చేస్తున్నావు. నోర్మల్, ఈ టిప్ టాప్ ను పట్టుకుంటే గానీ సత్యం దొరకదు. సునాత్రి పట్టుకురండి. ఏం పర్వాలేదు, జామీన్ మీద వచ్చేస్తాను. నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉండవు. వచ్చింది ఇంకా అర్థం కాలేదా? ఏమిటి సత్యం కోసం నేను కనిపెట్టిన విరుగుడు మందు? మీరు మందులు కనిపెట్టగలరే కానీ మనుషుల మనస్సులు కనిపెట్టలేరు. బావుగారు, మీరు మళ్ళీ సత్యం మామూలు మనిషి కావాలని కోరతారా? తప్పకుండా. అందుకేగా అహోరాత్రాలు కష్టపడి కనిపెట్టాను మందు. గిరి గిరి దయచేసి ఇస్తాను, కానీ బదులు మీరు నాకు ఒకటి ఇవ్వాలి. ఏమిటది? ఛాయ. ఛాయ? అవును, ఛాయ నాది కావాలి. మా ఇద్దరి పరీక్షను నేనే స్వయంగా సత్యానికి మందిస్తాను. గిరి, ఇదే నీ దురాశ? ఇందుకా నీవింత నీచానికి పాల్పడ్డది? దుర్మార్గుడా, సత్యంలా వేషం వేసుకుని ఎంత మోసం చేశావు. అయితే సత్యం చేశాడన్న నేరాలన్నీ చేసింది నువ్వే, నువ్వే. బావు గారు, గొంతు చించుకుని ఏమీ లాభం లేదు. ఆలోచించుకోండి, మీ సత్యం మీకు దక్కాలంటే ఛాయను నా దాని చేయండి. వీల్లేదు, నా బొందిలో ప్రాణాలుండగా ఛాయ నీది కాదు కానివ్వను. అంతేనా? అంతే, ముమ్మాటికి అంతే. అయితే సత్యం జీవితాంతం దెయ్యపు బతుకు బతకాల్సింది. బావగారు, ఇంకా టైం ఇస్తున్నా, ఆలోచించుకోండి. మై చూర్రే, మై చూర్రే అని సీ పోర్టుంటేలో రాజ్ కపూర్ చెప్పినట్టు చెప్పాను సార్. అయినా నన్ను వదిలిపెట్టడం లేదు సార్, చూడండి సార్. అతను ఎవరనుకుంటున్నావు? నా మనవడు. చచ్చా, మీ మనవడవుతే నన్ను ఎప్పుడో వదిలిపెట్టేసేవారు సార్. చూడండి సార్, కొంచెం చెప్పండి సార్. నీకేమైనా పిచ్చా? ఎవరితో మాట్లాడుతున్నావు? మీతో కాదు సార్, చచ్చిపోయిన మీ తాతతో మాట్లాడుతున్నాను సార్. మా తాతతోనా? మా తాత ఇంకెక్కడున్నాడయ్యా? ఎప్పుడో చచ్చిపోతాను. అదే సార్, చచ్చిపోయిన మీ తాతతో మాట్లాడుతున్నాను సార్. ఏమయ్యా, నేను వెర్రి వెర్రని అనుకున్నావా? చచ్చిపోయిన వాళ్ళతో ఏమిటి మాట్లాడటం ఏమిటి? మీకు వినపడ్డం తప్ప కనపడ్డం తెలియదు సార్. మీకు నిజంగా కనపడుంటే నాలాంటి వాడు గొప్పవాడు ఎప్పుడు బయట ఉండేవాడు సార్. ఏమి సార్ ఈ అన్యాయం? తాతయ్య గారు చూడండి సార్, మీ మనమడే మిమ్మల్ని నమ్మటం లేదు సార్. ఏమి సార్ ఇది? నమ్మవరా? ఎవరు? తాత, తాత. అవునరా, నేనేరా మీ తాతను. తాత, తాత ఎక్కడున్నావు? తాత నువ్వు చచ్చిపోలే. చచ్చినా చచ్చిపోలే మీ తాత. నేను చచ్చిపోయి తిన్నగా స్వర్గానికే వెళ్ళాను, ఇప్పుడు దేవుడు పక్కనే ఉన్నాను. తాత, దేవుడు పక్కనున్నావా? అయితే అవ్వ ఎక్కడుంది తాత? ఆ పక్కనే ఉందిరా. అయితే తాత అవ్వని కాస్త మాట్లాడమని. తాత, మీ అవ్వతో మాట్లాడితే ఏమొస్తుంది? గుస్సా వస్తుంది. మాతో మాట్లాడితే మంచి ఖుషీగా ఉంటది. అవ్వ మాట్లాడదు, ఆమెకి ఈ రోజు మౌనవ్రతం. రే వెంకాయ,
జైల్లో ఉన్న ఈయన ఎవరో తెలుసా? మహాభక్తుడు. ఆయన్ను జైల్లో పెట్టి మహాపాపం కట్టుకుంటున్నా వదిలే. నా ఉద్యోగం పోతుంది తాత. నా మాటకన్ నీకు ఉద్యోగం ఎక్కువరా, వదిలే లేదా నేనే వదిలేస్తాను. उसको गुस्सा आ रहा है, मुझे छोड़ दो ना सर. वद दादा वद. यस यस वेरी डिफिकल्ट. मिस्टर राव, टिप टॉप ने విడుదల చేస్తే సత్యం మనకు తప్పక దొరకొచ్చు. సో యు డు వన్ థింగ్, టిప్ టాప్ ని విడుదల చేయండి. అతనికి తెలియకుండా మన వాళ్ళని ఫాలో అవ్వండి. నాకు ముఖ్యమైన పని ఉంది, వస్తా. నీకు మంచి సరదాగా ఉంది కదా? నాకు కాదు, నీకు సరదాగా ఉంది. నేరాలు చేసి నా నెత్తిన పారేసి హాయిగా తిరగటం నీకు సరదాగా ఉంది. చెప్పు, మా మామయ్యని ఎందుకు చంపావు? నేను చంపలేదు. గిరి, నిజం చెప్పు. పిస్టల్తో బెదిరించి మామయ్య దగ్గర డబ్బు లాక్కుంది నువ్వు కాదు? కాదు. నా చెల్లెలింట్లో పసిబిడ్డ కానుకలన్నీ కాచేసింది నువ్వు కాదు? కాదు. కోటయ్య గారిని చంపింది నువ్వు కాదు? కాదు. గిరి, నువ్వు చేసిన నేరాలన్నీ ఒప్పుకో, లేదా నిన్ను. ఏ చెప్పు, నిజం చెప్పు. నేరాలన్నీ చేసింది నువ్వే కదా? చెప్పు చెప్పు, నువ్వే కదా? పోలీసుల దగ్గర ఒప్పుకుంటావా? అయితే పద. నేను నేరాలని ఒప్పుకున్నాను, నన్ను ఏమీ చేసి నా నోటి మాట తప్ప నీకు సాక్ష్యాలు రుజువులు ఏమీ లేవు. ఒకవేళ రుజువు చేసినా జైలుకు పంపిన నువ్వు సాధించేదేమీ లేదు. నువ్వు దేవుకు బతుకు బతకాల్సిందే. సత్యం, నీకు తెలుసో లేదో, నువ్వు తాగిన మందుకు మీ మామయ్య విరుడు కనిపెట్టాడు. ఆయనతో పాటు ఇప్పుడు ఆ ముందు నా చేతిలో ఉంది. నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది. నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది. జాగ్రత్త. మర్యాదగా ఆ మంది లేవు. ఇవ్వను. ఇస్తావా లేదా? నా బొందులో ప్రాణం ఉండగా ఇవ్వు. ఏ, ఇప్పటికైనా ఆ మంది ఇస్తావా? ఇస్తాను, కానీ ఒకటి మాత్రం ఖాయం. ఛాయ నీకు దక్కదు. మీ మామయ్య ప్రాణాలతో బయటపడ్డాం. గిరి, చేసిన పాపాలు చేశాను, జైలు కట్టు పెడతాను. కానీ ఆ రెండు ప్రాణాలను బలి తీసుకున్న తర్వాతనే ఏ పనైనా జరుగుతుంది. గిరి, ఎందుకంత ఘాతుకాన్ని కొడగడుతున్నావు? ఛాయ కోసం. ఛాయ కోసం? అవును. ఛాయను వదులుకుని నాదాన్ని చెప్పు. ఆ మరుక్షణమే నువ్వు మామూలు మనిషి అవుతుంది. మీ మామయ్య ప్రాణాలతో బయటపడతాను. ఆలోచించు, ఛాయ కోసం నీ భవిష్యత్తును మీ మామయ్యను బలి ఇస్తావు. ఛాయను వదులుకుని నిన్ను మీ నిర్ణయం ఏంటో చెప్పు. గిరి, సాయం నిదాన్ని చేసే అధికారం నాకు లేదు. అయితే నీకు మామూలు రూపం వచ్చే అవకాశం కూడా లేదు. లేకపోతే పోని, ఈ యాతన కన్నా ఇదే నయ్యం. ఏ మందక్కర్లేదా? సత్యం, పోలీసుల సహాయం కోరుతావేమో, ప్రయోజనం కంటే ప్రమాదం ఎక్కువ. జాగ్రత్త.
జిమ్మి నువ్వు నాతో రాకు, పోలీసులు నన్ను తరుగుతున్నారు, నువ్వు వేరే దారిని వెళ్ళు. క్షేమంగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నారు? గిరి అధీనంలో. సత్యం, ఎందుకు అబద్ధం చెప్తావు? గిరి మీద ఎందుకు లేనిపోని అబద్ధాలు వేయాలి చెప్తావు? చెప్పు, నిజం చెప్పు. ఛాయ, నేనేం చెప్పినా నమ్మే స్థితిలో లేదు. మీ నాన్నను అపహరించకపోయింది గిరి. దుర్మార్గుడ, హత్యలు దోపిడీలు చేసేవాడుకు అబద్ధాలు ఒక లెక్క. నేను నా కళ్ళారా చూశాను, మా నాన్నను అపహరించకపోయిందే నువ్వు, నువ్వే. కాదు ఛాయ, కానే కాదు, నా మాట నమ్ము. ఆ నమ్మకం వల్లనే లోకమంతా నువ్వు పచ్చిపోని కొరువుని చెప్పినా నమ్మలేకపోయాను. దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాను. నేనే కాదు, మా నాన్న పాపం నిన్ను సొంత బిడ్డలా ప్రేమించాడు. నిన్ను మామూలు మనిషిని చెయ్యాలని తాపత్రయపడ్డాడు. రాత్రి పొగలు కష్టపడి విడుగుడు కనిపెట్టాడు. కానీ నువ్వు అసలు మనిషిని కాదు, కాలేవు. అవును ఛాయ, అవును, నేను మనిషిని కాలేదు. ఆ అవకాశం నాకు ఇంకా లేదు. నీకు అక్కర్లేదు. అవును, అది నిజమే, నాకు అక్కర్లేదు. నీకు కావాల్సింది ఉంటే చెప్పు. ఈ ఆస్త, ఐశ్వర్యమా, ఏది కావాలో చెప్పు. ఏది కావాలన్నా తీసుకో, నా ప్రాణాలు కావాలన్నా ఇస్తా. మా నాన్న నాకివ్వు, మా నాన్న నాకివ్వు. ఎందుకు నన్ను ఇలా చిత్రవద్ద చేస్తావు? నేను ఎలా నమ్మించటం? మా నాన్న తీసుకురా, నమ్ముతాను. తీసుకురాగలరు ఛాయ, కానీ అందుకు ప్రతిఫలం ఏం కావాలి? నువ్వు గిరిని పెళ్లి చేసుకోవాలి. సత్యం, ఇది నా కోరిక కాదు, గిరి యొక్క షరతు. నాకు మామూలు రూపం రావాలన్నా, మామయ్య మనకు దక్కాలన్నా ఇదొక్కటే మార్గం అని ఖచ్చితంగా చెప్పాడు. రుజువు చేసుకోలేనప్పుడు నిజం నిజంగా వినిపించదు. అయినా ఛాయ, ఈ నిజం నీకు చెప్పటం నా నిజాయితీ నిరూపించుకోవటానికి కాదు, నా స్వార్థం కోసం నిన్ను త్యాగం చేయడానికి. అంతే ఛాయ. Thank you.
సత్యం ఇలా వచ్చాడా? ఎవరు రాలేదే. బాగా తొందరగా ఏయ్ మంచి పెంచవయ్యా మా మనసు పెంచవయ్యా స్వార్థాలు చివికి పోగా స్వర్గాలు భువికి రాగా మంచి పెంచవయ్యా మా మనసు పెంచవయ్యా స్వార్థాలు చివికి పోగా స్వర్గాలు భువికి రాగా నిచ్చినావయ్యా అది మరచి నిన్ను మరచి గతి తప్పినామయ్యా మన్నించు కరుణ నీవే నడిపించు వెలుగువే మంచి పెంచవయ్యా మా మనసు పెంచవయ్యా స్వార్థాలు చివికి పోగా స్వర్గాలు భువికి రాగా హృదయాన్ని మూత పెట్టి గుడి తెరచినామయ్యా హృదయాన్ని మూత పెట్టి గుడి తెరచినామయ్యా కనులుండి మూసుకొనియే నిన్ను వెతకినామయ్యా కనులుండి మూసుకొనియే నిన్ను వెతకినామయ్యా దేవా నీవే తెరిపించవలెను రెండు మంచి పెంచవయ్యా మా మనసు పెంచవయ్యా స్వార్థాలు చివికి పోగా స్వర్గాలు భువికి రాగా అమాయకులను ఎందుకు ఇలా అపనిందల పాలిచాను కాదు దేవాలయం కన్నా పవిత్రమైన నీ హృదయంలో అది ఏనాడో పోగొట్టుకున్నావు అనకండి అమ్మా అంత మాట అనకండి అమ్మా భగవంతుని సన్నిధిలో నీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను నిరపరాధినమ్మా 24 గంటల్లో నిజాన్ని రుజువు చేస్తాను నా కోసం కాకుండా మీకు ఈ కళంకానికి అన్నిటినీ తప్పించడం కోసం నన్ను కర మీరు తలెత్తుకుని తిరగడం కోసం తప్పకుండా రుజువు చేస్తానమ్మా నీయంతో నాంతో తేలిపోవాలి ఈ రోజు నిన్ను వదిలిపెట్టను నువ్వెంగా నిరపరాధివైతే మదే రా బయటికి రా బయటికి ఏ రావా ఇది ఆఖరి వారిని వచ్చావా సరే లేదా ఈ గడ్డి మావుతో పాటు నిన్ను సజీవంగా తగలబెడతాను రా బయటికి ఇది దేవాలయం ఇక్కడ శిక్షించడం రక్షించడం మన పని కాదు ఈ వేదాంతాలు మాకు అక్కర్లేదు సత్యం చెబుతున్నాను అన్నయ్య వచ్చేయ్య బయటికి వచ్చే బాబు పాప పుణ్యాలు భగవంతుడు చూసుకోండి నీ ఘోరం కళ్ళారా చూడలేనరా రారా బాబు అచ్చా గడువైపోయింది రా బయటికి ఇది నా కోరిక కాదు గిరి యొక్క షరతు నాకు మామూలు రూపం రావాలన్నా
మామయ్య మనకు దక్కాలన్న ఇదొక్కటే మార్గమని ఖచ్చితంగా చెప్పాడు. అవును, అదొక్కటే మార్గం. ఆడవాళ్లకు పెళ్ళంటే ఎందుకు అంత మోసం? మగవాళ్ళ మోసులు మారుతుంటాయి కనుక. ఓహో, పెళ్ళి అయిన తర్వాత మారితే? పెళ్లి చేసుకున్న పెళ్ళం అన్న తృప్తన్నా మిగులుతుంది. కాదు, అధికారం మిగులుతుంది. మీకు కావాల్సింది అధికారమేగా. అబ్బబ్బబ్బబ్బా, ప్రపంచంలో నువ్వు ఒక్కడే పెళ్లి చేసుకోబోతున్నావు. ఏమిటి క్రాస్ పరీక్షలు? అధికారమో అహంకారమో అనుకున్నట్టే జరిగి తీరాలి. అలాగే రిజిస్టర్ చేస్తే సరే. ఇదేమన్నా పోలీస్ కేసు రిజిస్టర్ చేయడానికి? పెళ్లి పెళ్లిలాగే జరగాలి. అలాగే జరిపిద్దాం. ఎప్పుడు? నువ్వు ఎప్పుడు కట్టు అంటే అప్పుడు. ప్రామిస్. మంజు, ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఎ మినిట్. ఓకే. హలో ఛాయ, ఇది కళ నిజం? నిజం లాంటి కళ. కాకపోతే నువ్వేమిటి ఇలా రావటం? ఏంటి రాకుండా చోటుకొచ్చానా? రావాల్సిన చోటుకే వచ్చావు, కానీ రావాల్సిన విధంగా రాలేదు. అంటే? ఛాయ, నువ్వు రావాల్సింది ఇలాక. మరెలాగా? కొత్త పెళ్లి కూతురు ముస్తాబుతో, ముసిముసి నవ్వులతో, ముంచుకొచ్చే సిగ్గుతో, నువ్వు అలా కారు దిగేసరికల్లా వాకిట కోటి హారతులు నేను ఆహ్వానిస్తుంటే నువ్వు పిడికాలు ముందు మోపక నడిచే దారంతా పూలుపరుస్తూ నిన్ను నేను నడిపించుకురావాలి. అదే కాని ఆశ. ఆశ కాదు ఛాయ, అది నా జీవిత లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడానికేగా నువ్వు? ఛాయ, నాకు తెలుసు, సత్యం నీకు అంతా చెప్పాను, అంతా తెలిసే నువ్వు ఇక్కడికి వచ్చావు. నిజమే, ఆ లక్ష్యం సాధించడానికే మందు మందుతో పాటు మీ నాన్నను అపహరించాను. దుర్మార్గం ద్రోహం ఏమైనా నాకు కావాల్సింది నువ్వు, నీ మనసు. మనసు మాట ఎందుకు? నీకు కావాల్సింది నేనేగా. ఓఎస్ అదైనా సార్, మనిషి సొంతమైనప్పుడు మనసు సొంతం చేసుకోలేనంత అసమర్థుని కాను. కమాన్, నీ నిర్ణయం ఏంటో చెప్పు. సత్యంతో నువ్వు అన్న షరతులు ఖాయమేనా? అన్నమాట నిలబెట్టుకుంటావా? తప్పకుండా నిలబెట్టుకుంటాను. ప్రామిస్? ప్రామిస్. సరే, అయితే నీ కోరిక నెరవేరుస్తాను. థ్యాంక్ యూ ఛాయ్, థ్యాంక్ యూ. ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కేంద్రం, ఒక ముఖ్యమైన ప్రకటన. ఇంతకాలంగా పోలీసుల్ని ప్రజల్ని అల్లకల్లోలం పెడుతున్న మాయ మనిషి కనబడని సత్యమును పోలీసులు ఈ వేళ వేణుగోపాలస్వామి ఆలయంలో ఉన్న గడ్డివాములో సజీవంగా దహించి వేశారు. ఎందుకున్నానా అని విచారిస్తున్నాను. అక్కనే సత్యం, నీకు ఏ విచారం అక్కలేదు. నువ్వు మామూలు మనిషి కావచ్చు, హాయిగా ఉండొచ్చు. ఛాయ, అంటే నువ్వు గిరిని పెళ్లి చేసుకుంటున్నాను? వీల్లేదు ఛాయ, అలా ఎన్నటికీ జరగటానికి వీల్లేదు. నా కోసం నువ్వు ఇంత త్యాగం చేయటం నేను సహించలేదు. నీ మనసును చంపుకుని నీ మనుగడను నాశనం చేసుకోవటం నేను నోచుకోలేను. సత్యం, నేను మాట ఇచ్చేశాను. మనసు లేని మాట మాట కాదు, దాన్ని నిలబెట్టుకోవటం నీతి కాదు. నేను బ్రతికున్న వాళ్ళలో జమ కాకుండా బ్రతికే ఉన్నాను. నేను ఇలా ఉన్నంత వరకైనా ఈ దారుణం జరగడానికి వీల్లేదు. దయచేసి కలిసి వెళ్ళు. నా కోసం ఈ అపనిందల పాలు కావటం, ఈ అమానుషమైన జీవితం గడపటం నేను సహించను.
చూసి బ్రతికే ఉన్నాడు. ఆ ఇంకా బ్రతికే ఉన్నాడా? సార్ వీడు తప్పటాగి రోడ్డుపై దొరుకుతున్నాడు సార్. కాఫీ కదా బంద్ అయింది సార్. నాకు ఆగలేదే సార్, జరుగుతుంది సార్. సార్ లక్ష్మణ్ సత్యనారాయణ రేప్ కేసు పెండింగ్ లో ఉందని కోర్టు నుంచి వెళ్తున్నాను కోర్టుకి. కళ్ళు మూసుకు నమ్మడం ఉండే ఆడవాళ్లకు చేతనే. అంతకన్నా చేసేదే ఉంది. ఉంటే చేస్తారా? గిరిని మీకు దక్కించుకోవాలని ఉంది కదా. మనసు లేని మగవాణ్ణి దక్కించుకునే ప్రయోజనం? పోనీ మనం సుఖపడలేకపోయినా ఇతరులను సుఖపెట్టడంలో ఉండే సుఖము సంతృప్తి చాలా ఉంది. మీరు కాదంటారు? నిజమే. అయితే మీలాంటి ఆడదే ఆ ఛాయ. ఆమె జీవితం ఇప్పుడు మీ చేతుల్లో. నా చేతుల్లో ఉందా? నిజానికి గిరి చేతుల్లో. అంటే సత్యం మళ్ళీ మామూలు మనిషిని చేసే మందు అతని చేతుల్లోనే. అది మీరు చేజిక్కించుకుంటే ఛాయను మీరు కాపాడవచ్చు, అదే పుణ్యం మిమ్మల్ని కాపాడవచ్చు. నేను చెప్పవలసింది చెప్పాను. భయపడకండి, నేను మీకు శత్రువును కాను. మీరు దోషిని నిర్ణయించడంలో పొరపడ్డారు. ఆ పొరపాటును సరిదిద్దటానికే వచ్చాను. నేను నిర్దోషి. అయితే దోషి ఎవరు? గిరి. గిరే? అవును, తానే స్వయంగా నా దగ్గర ఒప్పుకున్నాడు. కోటయ్య గారి కూని మొదలు నేటి వరకు జరిగిన నేరాలన్నీ గిరి చేసినవి. ఆయన తనదాన్ని చేసుకోవాలని మామయ్యను ఆయన కనిపెట్టిన విరుగుడు మందును అపహరించాడు. ఏమిటి, ప్రొఫెసర్ దయానందని గిరి అపహరించాడా? ఎక్కడ దాచాడు? అదే మీరు కనిపెట్టాల్సింది. అది మాకన్నా నీకే సులభం అనుకుంటాను. నిజం, కానీ ఈ భయంకరమైన ఆటలు ఛాయను పావుని చేశాడు గిరి. నా హృదయం ముక్కలైంది. నాకు దేని మీద ఆసక్తి లేకపోయింది. ఇప్పుడైనా నా కోసం కాదు, నన్ను కన్న తల్లిని, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన చెల్లెల్ని ఈ అపఖ్యాతి నుంచి కాపాడటానికి మీకే నిజం చెప్తున్నాను. అన్నిటికీ మించి ప్రొఫెసర్ దయానంద్ ఆపదలో ఉన్నారు. ఆయన్ని కాపాడటం మీ డ్యూటీ. దయచేసి వెంటనే బయలుదేరండి సార్. ఇదిగో మీ పిస్టల్. ఎస్, చూస్తాం. సెలవు. మందు ఎంత వెతికినా కనపడది. ఎలాగబ్బా? అదే సార్, మీరేగా చెప్పారు. నేను వచ్చే వరకు తలుపులన్నీ బార్లాగా తెచ్చుకుని జాగ్రత్తగా చూస్తుండమని. అయితే నిద్రపోతున్నాడు ఇప్పుడు? ఎట్టా కళ్ళు ముత్తెక్కుని కట్టింది సార్. నా కోసం ఎవరు వచ్చారా? ఎవరు రాలేదు సార్.
భోజనంలోకి ఏం తయారు చేయమంటారు? గ్రుట్ల, కోడ, చాప. నీ తలకాయ ఏం కావాల్సింది తర్వాత చెప్తాను, నువ్వు బయట ఉండు. అలాగే. మీరే అన్నారుగా నన్ను లోపల రావద్దని. మీతోనే ఉందిగా, మీతోనే ఉందిగా, మీతోనే ఉంది. ఐదు నిమిషాలు టైం ఇస్తున్నా, తెలిసి చెప్పండి. ఛాయ నా దాని చేస్తారా, సావును వరిస్తారా చెప్పండి. సావునైనా వరిస్తాను, కానీ ఛాయను మాత్రం నేను చేయను. చేయను.
చేస్తానండి. అమ్మని చెల్లెని తీసుకురా. Thank you.
Gulabi pulai hamesha, ilagi viriyali